हाई फ्रेंड्स वेलकम टू मई चैनल रेसीपी वच्चेसी मुनक्काय सांबार अंडी ट्राई चेयंडी चाला बागुंटुंदी। मुंदुगा मनं कंदिपप्पुनु उडिकिंची पेस्ट चेसुकोनि पेट्टुकोवालंडी। तर्वात इंका दानिकि कावाल्सिन पदार्थालु चूद्दां। करिवेपाकु रेंडु रम्मलु वाश चेसुकोनि कट चेसुकोनि तोक्क तीसि पेट्टुकुन्न मुनक्कडलु रेंडु, अलागे चिंतपंडु पुलुसु रुचिकि सरिपडिनंत, टमाटा मुक्कलु ఒక కప్పు అండి పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి పెట్టుకున్నవి ఒక 5, ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి రెబ్బలు ఒక 4 అండి, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఒక 1/2 కప్పు, పసుపు చిటికెడండి। ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం। ముందుగా మనం బాణలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకుందాం, తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటాలు వేసుకుందాం। తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం అండి। ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుతున్నామండి। కలుపుకున్నాక ఇప్పుడు ఎండుమిర్చి 2, వెల్లుల్లి రెబ్బలు ఒక 4 అండి, కచ్చాబచ్చాగా దంచి పెట్టుకున్నాను, ఒకసారి బాగా కలుపుకున్నాం। ఇది కాస్త వేగనిద్దామండి, ఉల్లిపాయలు టమాటాలు కాస్త వేగాక ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందామండి। పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు మునక్కాడలు వేసుకుందాం। ఒకసారి బాగా కలుపుకుందాం। మునక్కాడల్ని కాసేపు ఇలా ఆయిల్లో వేయిస్తే త్వరగా మెత్తబడతాయండి। తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి, అలాగే కారం వేసుకుందాం। ఇప్పుడు ఒకసారి ముక్కలకంతా బాగా కలిసేలాగా కలుపుకుందాం। తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం। ఇప్పుడు యాడ్ చేసుకొని మళ్ళీ చివర్లో కూడా వేసుకోవాలి కొత్తిమీర। ఇప్పుడు వచ్చేసి చింతపండు పులుసు వేసుకుందాం। చింతపండు పులుసు బాగా కలిపి ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు ఉడికించాలండి, అప్పుడు ముక్కలు బాగా టేస్ట్ పెరుగుతాయి, మునక్కాడలకి బాగా పులుసు అంతా పట్టుకుంటుంది। చూడండి ఆయిల్ పైకి తేలుతుంది। ఇప్పుడు మనం 2 గ్లాస్ లేదా 3 గ్లాసెస్ వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పు పేస్ట్ ఉంది కదా అది వేసుకుందామండి। ఒకసారి కలుపుకుందాం బాగా। ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు బాగా ఉడకనిద్దామండి। ఇప్పుడు మూత తీసి చూద్దాం, బాగా ఉడికిందండి। ఒకసారి కలుపుకుందాం। ఇంకొక 5 నిమిషాలు ఉడికాక చూద్దాం రెడీ అయిపోయిందండి సాంబార్ అయితే। చూడండి బాగా చిక్కబడింది। ఇప్పుడు మనం చివరగా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమేనండి, రెడీ అయిపోయింది। నా రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్ అండి।